ఆ పర్సన్ పేరు వెంకన్న, వెంకన్న గుగులు. ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన జాటర్. సో ప్లీజ్ బేర్ విత్ మై వాయిస్, నా గొంతు అస్సలు బాగాలేదు, కోల్డ్ అయింది. బట్ ఈ వీడియో ఇమీడియట్గా రిలీజ్ చేయాలి, చాలామంది అడుగుతున్నారని త్వరగా, అంటే టైం లేకున్నా ఇట్లా వాయిస్ బ్రేకేజ్ ఉన్నా చేస్తున్నా. సో అంటే లాస్ట్ వీడియోలో చూసారు కదా, నేను పెళ్ళి చేసుకోబోతున్నా. సో నెక్స్ట్ అంటే డేట్ చెప్తా అన్నాను, ఇంకా పర్సన్ ఎవరో రివీల్ చేస్తా ఈ వీడియోలో అన్నాను కదా. సో అదే అంటే దానికోసమే ఈ వీడియో. అండ్ డిలే అవ్వడానికి రీజన్స్ ఉంటాయి కదా, షాపింగ్ అని. ఇంకా ప్రజెంట్ ఇప్పుడు ఎలక్షన్స్ కదా, సో అది కూడా ఉంది. సో ఈ వీడియో అంటే వెళ్ళే ముందు వీడియోలకి నేను అంటే మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నా. ఈరోజు అంటే 29th, రేపే ఎలక్షన్స్ కదా. సో ఈరోజు నైట్ మనీ పంచడం గట్టిగా జరుగుద్ది. సో ఆ మనీ కోసమని అంటే ఈరోజు ఇచ్చే మనీని గుర్తుపెట్టుకొని రేపు ఎలక్షన్స్ రిజల్ట్ ఇవ్వకండి. నెక్స్ట్ 5 ఇయర్స్ మనం భరించాలి భరించాలి వాళ్ళను. సో ఆ మనీ గురించి పట్టించుకోకుండా పార్టీని కూడా పట్టించుకోకండి, ఆ మనిషిని చూడండి, మనిషి మన కోసం ఎంత చేయగలుగుతాడు అది చూసుకొని ఓటేయండి. సో ఇది జస్ట్ నా తరపున ఒక సజెషన్, ఆ రిక్వెస్ట్. సో మనిషిని పార్టీని డబ్బుని వీటిని కాకుండా ఆ మనిషిని చూడండి, నెక్స్ట్ 5 ఇయర్స్ మనకి ఏం చేయగలుగుతారు అనేది చూడండి. ప్లస్ వన్ మోర్ థింగ్, ప్రతి ఒక్కరు ఓటు వేయండి, ఎందుకంటే ఓటు వేయని వాళ్లకు అడిగే రైట్ లేదు, హక్కు లేదు, నెక్స్ట్ ప్రశ్నించే రైట్ లేదు. సో అందుకని ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోండి. అలాగే ఈ డబ్బులను వీటిని చూసుకోకుండా కరెక్ట్ మనిషికి ఓటేయండి, మనిషికి వేయండి, పార్టీని కాదు. కొందరికైతే అసలు ఎవరు నిలబడ్డారో కూడా తెలీదు ఆ పార్టీ తరఫున, కాకపోతే ఆ పార్టీని అంటారు ఆ మనిషి ఎవరో తెలుసు. సో టేక్ ఏ రైట్ డెసిషన్, ఇదే చెప్పాలనుకుంటున్నా. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో పెళ్ళి ఎప్పుడు అనేది, నా పెళ్ళి నెక్స్ట్ మంత్, అంటే December 15th నైట్. అంటే మనకు లగ్న పత్రికలో ఇలానే రాపిస్తారు కదా, అంటే 16th ఎర్లీ మార్నింగ్ 4:05కి నా మ్యారేజ్. సో పర్సన్ ఎవరనేది మీరు ఆల్రెడీ చాలాసార్లు చాలా మీ అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చూసి ఉంటారు. సో తను అంటే నా ఇన్స్టాగ్రామ్ ద్వారాను, ఇంకా నాకు వాట్సాప్లో కాంటాక్ట్ ఉంటే దాని ద్వారా, యూట్యూబ్లో కూడా చాలాసార్లు చూసుంటారు ఆ పర్సన్ని. సో ఆ పర్సన్ పేరు వెంకన్న, వెంకన్న గుగులోత్. సో యా, ఇది ఆ పర్సన్ ఫోటో, ఇక్కడ మీకు పైన ఇస్తాను నేను, చూడండి. పెళ్ళి అయితే 16th ఎర్లీ మార్నింగ్ 4:05కి. ఇంకా పర్సన్ అతను అంటే ఇక్కడ ఫోటోలో చూస్తారు మీరు. సో ఇదే, చాలామందికి సస్పెన్స్ ఉండే, కొందరికి తెలుసు కూడా. ఇది మొత్తానికి వీడియో. అండ్ మంచి మంచి నెక్స్ట్ సిరీస్ రాబోతుంది, అంటే మ్యారేజ్ సిరీస్, అంటే షాపింగ్ వీడియోస్ కానివ్వండి, ప్రీ వెడ్డింగ్ షూట్, దాని బీటీఎస్, ఇంకా నెక్స్ట్ మ్యారేజ్కి సంబంధించిన అన్నీ. సో అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చందన జాటోత్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.